సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ సినిమాలో చూపించినట్టుగా గంజాయి వాడడం వల్ల ఆకలి వేయడం, అసందర్భంగా నవ్వడం లాంటి లక్షణాలే కాకుండా ప్రాణహాని కూడా జరుగుతుంది. దయచేసి ఎవరూ వీటి జోలికి వెళ్లొద్దు. నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? రై, కొట్టడం వర్క్ మన టాలెంట్, తనం కూడా వాడి టాలెంట్. అలా అని చెప్పి కోటి రూపాయలు విలువ చేసి వద్దరం, ఆడి 30 లక్షలకి ఇచ్చేస్తావా? వాడికి ఇస్తే 30 లక్షలని వస్తాయి. అదే మన దగ్గర ఉంటే కథలు తప్ప కరెన్సీ రాదు. నా మాట ఇప్పుడు కనుక నువ్వు పదా నవస్తే జేటు. రా రాజా, ఏంటి టైంలో? నేను డౌన్ అయ్యే టైం దగ్గర పడింది జేటు. చాలు, ప్యూర్ ఆఫ్రికన్ ఒరిజినల్ డైమండ్ విత్ వారంటీ. సైడ్ రా. ఏంటి వాళ్ళెవరు? మనల్ని చెప్పేం కాదు, ఇప్పటికైనా మించిపోయింది రే. ఒక్కసారి ఆలోచించి ఆ సీట్ కార్డు వాడడం చూసావా? ఆడ ఆనందంలో మన కష్టం కనిపిస్తుందిరా. నాకు మాత్రం ఆ పొజిషన్ కనపడుతుంది. సెటు, దుబాయ్ ఫ్లైట్ కి టైం అయిపోతుంది. డాన్ పొజిషన్ వెయిటింగ్ అక్కడ. ప్లీజ్ రా. చెస్, ఉప్పుకి ఊరగాయకి సరికిచ్చేస్తున్నాడా? ఇడ్డు అనే పదకాడు. ఇదిగో రాజా నీ అమౌంట్, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఫోన్ తెద్దు, వెళ్ళిపోండి. చలో. జాగ్రత్తగా విను, మన ప్రాబ్లంకి సొల్యూషన్ 20 అడుగుల దూరంలో ఉంది. ఇప్పుడు ఆ ముసలిగా టీ తాటాకి వెళ్తాడు. టీ తాగుతూ 5 నిమిషాలు సోదేస్తాడు. నేను ఇంకో 5 నిమిషాలు మేనేజ్ చేస్తాను. ఈ లోగను పని కనిచ్చుకొచ్చి ఓ పని చేద్దాం, రోల్స్ రివర్స్ చేద్దాం. నేను వెళ్ళి 5 నిమిషాలు మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి కొట్టుకొచ్చి. చా, ఎవడి కథ ఆడ హీరో, ఇది నీ కథ. ఇది తీసుకో. ఏటీఎంలో ముందు నుంచి వచ్చేటప్పుడు వెనక లాకర్లో పెడతారు, ఓ రాయి తీసుకెళ్ళి 10 కూడా తెచ్చి. ఆల్ ద బెస్ట్. కేవలం 2 లక్షలే. నీ లవ్, నీ జాబ్, ఆడి చేతిలో జాబ్, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఖర్చు విచ్చి మొహం దుడుచుకోవడానికి కాదు, మొహం కనపడకుండా కవర్ చేసుకోవడానికి. లోపల కరెన్సీతో పాటు కెమెరాలు కూడా ఉన్నాయి, దొరికామంతే. ఇప్పుడు మనం చేసే దొంగతనానికి పాపం ఆ ముసలిని జైల్లో పెడతారేమో. ముందు డబ్బులు కొట్టుకురా, కావాలంటే తర్వాత మనమే బెయిలిప్పిద్దాం. Oh!
ఊరి మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? నిన్నే అమ్మ నాన్న అడిగింది చెప్పండి సార్. ఎక్కడికి? దొరికిందిగా. అంటే దుబ్బేద్దామా? దుబ్బేస్తే దొంగతనం, దొరికితే అదృష్టం. మనం దొంగలం కాదు, అదృష్టవంతులం. Good morning. Good morning. Now, look at your boyfriend. Oh. Shit! Go! Go from here! Go! Go away! Enough. Living together workout kadan ni nenno sal chepanu. Look at these guys. They've become so weird, you know. Bedroom nemo bathroom gaanu. Balcony nemo bar gaanu. Use chestunnaru. I'm so fed up with these guys. I don't want to live here anymore. Are, ippudu em ayindi? Just relax na. What? Relax? How can I? ఈ రోజు ఏం జరిగిందో చూసావు కదా, సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా దే రిపీట్ దిస్. ఇంకా నా కోపిక లేదు, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిందే. రాత్రి తాగింది హ్యాంగ్ ఓవర్తో చూస్తుంటే ఏంట్రా తినుకోవాలా? అక్కడ కూడా హ్యాంగ్ ఓవరే. నైట్ తాగిందా? పొద్దునే. వాట్స్ రాంగ్ డోట్? చూసింది నీ గర్ల్ ఫ్రెండేగా? కాదు, నీ గర్ల్ ఫ్రెండ్. సర్, డెఫినెట్లీ ఏఆర్డీ ఈస్ బెటర్ బికాస్ ఏఆర్డీ కంపైల్స్ డాల్మిక్ బైట్ కోడ్ ఇన్ టు అ సిస్టమ్ డిపెండెంట్ బైనరీ, విచ్ ఈస్ అన్ ఎఫిషియంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. బాగుందమ్మా, బాగా చెప్పావు. నీ క్వాలిఫికేషన్ కి గ్లామర్ కి జాబ్ బాగా మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నీకు ఇచ్చే శాలరీకి నా కార్ లోన్కి కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఏం లేదమ్మా, ఈ మధ్యన మా ఆఫీస్కి ఫ్రంట్ డోర్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. రష్ ఎక్కువైపోయి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే బ్యాక్ డోర్ నుంచి వచ్చావనుకో, రాయల్గా రావచ్చు. ఓ, ఏంటమ్మా బ్యాక్ డోర్ అనగానే వెనకాల చూస్తున్నావు? అది ఇప్పుడు కనపడదు. నువ్వు 2 లక్షలు ఇచ్చావనుకో, డోర్తో పాటు జాబ్ కూడా కనపడుద్ది. అంటే నీకు 2 లక్షలు ఇస్తే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే ఇప్పుడు దాకా నేను చేసిన విజ్ఞాన ప్రదర్శన అంతా వేస్ట్ అంటావు. నువ్వు చాలా షార్ప్ అమ్మా, మరి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఎందుకు రాలేదమ్మా? వచ్చిందమ్మా,
కానీ ఆడు నీకంటే గొప్పడమ్మా, నువ్వు కార్ లోన్ కేస్తే ఆ డైరెక్ట్ ఫ్లాట్ లోన్ కేసాడు. ఏంటి నాతోనే సరసాలా? మరి లేకపోతే 2 లక్షలు అడిగాక నీతో సరసం కాపితే కాపురం చేస్తా అనుకున్నావు నీ బాయ్. సార్ ఈయన బయటికి పంపించు, లోపలికి నాకు టీ పంపించు. అది ఇటు బ్యాక్ డోర్లో పోయి. ఇక్కడ ఆఫీసులో పనిచేసే అప్పిస్తారా? ఇస్తాం. జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఇస్తారా? ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. అబ్బో మోడు వచ్చేతున్నాడు, అప్పుడు రెడీ ఉండు. అలాగే అలాగే బాబు. జాబ్ వచ్చిందా? వచ్చిందిరా. బ్యాక్ డోర్ 2 లాక్స్ అంట. ఫ్రంట్ డోర్ నుంచి అలా పోయా? 4 లక్షలు ఇద్దరేమో. నీ బుర్రకి జాబ్ రావాలంటే కనీసం 5 కావాలి. అబ్బా పడకే పద. అరే బాబు ఎక్కడికి? యాజ్ యూజువల్ ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోగానే అక్కడ స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా, పద. 2 లక్షల ఆఫ్టర్ ఆల్ 25,000 శాలరీ కంత. బై ద వే, నువ్వు ఇంటర్వ్యూ బాగానే హ్యాండిల్ చేసావు కదా. చేసే ఉంటావులే. అయినా 2 మచ్ కదా, 2 లక్షల జాబ్ ఇస్తున్నాడా, కంపెనీలో షేర్ ఇస్తున్నాడా? ఎవడి స్వార్థం వాడిది? కరెక్టే, ఎవడి స్వార్థం వాడిదే. నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునే నాది, నాకు జాబ్ వస్తే గానీ నన్ను పెళ్లి చేసుకోలేననే నీది, ఒక మంచి సౌండ్ పార్టీకి ఇచ్చి నీ పెళ్లి చేద్దాం అనుకునే నీ బాబుది. ఎవ్రీబడీ సెల్ఫిష్. నా స్వార్థం నా ఒక్కదాంది కాదు, మన ఇద్దరి గురించి. అయినా ఇంటర్వ్యూలో జాబ్ రాదు గానీ పౌరుషం మాత్రం ఫ్రీగా వస్తుంది. 2 లక్షలు ఇస్తే జాబ్ ఎవడానే ఇస్తాడు, కానీ పౌరుషం ఒకటిస్తే రాదు, ఒంట్లో ఉంటుంది. నీకు పడ్డా ఎందుకో ఎందుకో, వేలడంత లేవు ఎందుకీగో, సెల్ఫిష్ కే నువ్వు లోగో, ముద్దరే సా చూసుకో చూసుకో. హరి బిల్ గెట్స్ లవ్ వాలి అని నేనే కోరానా, మన బిల్ లైరా కట్టేలా జాబే సంజోనా. ప్రేమిస్తే పేదారవ్వడా, వాడెవ్వడైనా మేరా నాం జోకర్ చూడరా. పోషించే ప్రతి మగవాడు ప్రేమిస్తాడని ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఫ్రీగా రాదురా, రుణమాఫీ లేదు, ప్రేమిస్తే పెళ్ళవుతుందిరా. సౌండ్ ఇంజనీర్ ఏమోరా, లోపలికి వెళ్దాం పద. ఇంట్లో ఉన్న డబ్బు గోల్డ్ అంతా సంచిలో పెట్టి తీసుకురండి. అలాగే మీ అమ్మాయి పీక్కోసేస్తాం. అమ్మాయి సెట్టు, ఇంట్లో ఉన్న డబ్బులు నగలంత బ్యాగ్లో వేసుకుని తీసుకురా, లేకపోతే చంపేస్తాండి. ఒక్కతే కూతురు దాన్ని చేయొద్దు, నీకేం కావాలంటే అది ఇస్తా, ఈ బిల్డింగ్ ఇస్తా, ఆస్తి ఇస్తా, బంగారం ఇస్తా, దాన్ని చేయకండి సార్.
అరే కృష్ణ, ఇట్లాంటి కటింగ్లు నేను చిన్నప్పుడు మా ఊరు కాకాలలోనే ఇచ్చాను రా, ముసుగులు తీయండి రా. లేదా కృష్ణ, ఏంటి కటింగ్లు? సేటు సూపర్ కనిపెట్టావు. కనిపెట్టడంలో సేటు కుక్క మాదిరి. అవునరా, నే కుక్క మాదిరి, నువ్వు పిచ్చి కుక్క మాదిరి. ఎంత భయపెట్టావు కృష్ణ, ఏంటిదంతా? ఏం చేయాలండి మరి, సేట్లతో పనిచేస్తే సెటిల్ అవ్వలేము. అయినా నా ఏం వేరు, దుబాయ్కి వెళ్ళాలి, డౌన్ గా సెటిల్ అవ్వాలి. వెళ్ళాలంటే కాసులు కావాలి కదా, ఏం చేద్దాంరా అని నేను అడిగాను. మడ్డర్లు దొమ్మిలు చేయాలన్నాడు. మడ్డర్లు మాన బంగారు లాంటి థర్డ్ గ్రేడ్ పనులు మనం చేయలేం. కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందని అడిగాను. క్లాస్ గా ఉంటుందన్నాడు. బయట ఎవరింట్లో అయినా ట్రై చేసి తంతారని మీ ఇంట్లోనే ట్రయల్ వర్షన్ వేసా. చిన్నప్పటి నుంచి పెంచారుగా, ఏం బామ్మా? అరే సోదాపి ఆఫీసులో కూర్చో, పూజ చేసుకుని వస్తా. రారా. ప్రతి సినిమాలో డాన్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఈ డాన్ కి ఆ సేట్ కుదురు బాగుంటుందా? స్కాచ్ బాటిల్ చీక్ ముక్కలా ఉంటారా? కరెక్టే, ఈ స్కాచ్ బాటిల్ కి ఆ చీక్ ముక్క సెట్ అవుదరా. నీకు అలా అర్థమైందా? రైట్. ఇడు పూచేస్తున్నాడా, ఇల్లంతా కడిగేస్తున్నాడా? కృష్ణ, మెటీరియల్ చూపించనా? ఏంటిది? కత్తి. అలాంటి కత్తి కాదు, గజపతి నగరంలో రాజులకి వంశ పారంపరంగా కత్తి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటారేమో కానీ కత్తి లేకుండా చేసుకోరు. పెళ్లి కూతురు చూసాం, కత్తిలా ఉంది. రాజుగారికి రెండు కత్తులు ఎందుకని ఒక కత్తిని లేపుకొచ్చాం. సబాష్, ఆయన ఇవాళ రేపు రాజుల కత్తులతో పని ఉందిరా, యుద్ధాలకు వెళ్ళాలా వేటకెళ్ళాలా? సరే, సోదాపి అమౌంట్ ఫిక్స్ చేయి. 1,000 ఫిక్స్ చేశా. రాజుగారి కత్తి అంటే వంటింట్లో కూరగాయలు తరుకుని కత్తి అనుకున్నావా? మరేంటో చూస్తావా దాని వాల్యూ? చూస్తాం. చూడు, వంశ పారంపర్యంగా వస్తున్న కత్తి మిస్ అవడం వల్ల గజపతి నగరం ఆనంద గజపతి రాజుగారి చిన్న కుమారుడి పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయింది. వెనక్కి ఆగిపోయిన పెళ్లి జరిపించాననుకో, ఇలా చిత్తారు. ఈ పెళ్లి నీ వల్ల అయిపోయిందని చెప్పారనుకో, బొక్కలో దోస్తారు. కృష్ణ, దీని రేటు 1,500 ఫిక్స్, లేకపోతే తీసుకెళ్ళిపో. సర్లే, కానీ పోనీ. ఎంత? 100. ప్యాక్ చేసి ఉంచు, మళ్ళీ వస్తాను. సరే. Dum 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 tut tum dum 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 tut tum dum. Yes, setu gari tikka daughter anta, meedi pandu laanti matter anta, meesamunna vaadi toni thanta entata. Ketu gadu pedda loafer anta, goda meeda pilli vaatam anta, royya pilla laati meesamunte entata. Sakale pote tayaru na nore sansaru. నా ఫేస్కు ఉందో ఫ్యూచరు, ప్రతి ఫ్రేము సూపర్, నన్ను కెలికితే చాలా డేంజరు. మా ఆవిడే, రాత్రి ఇంటికి లేట్కి వచ్చానని
చెంచాడే కండ ఉండ చోకిరంట ఒళ్ళంతా ఒకటే తిమ్మిరంట ఓవర్ యాక్షన్ ఇంక చెయ్యమాకురా గడ్డ వేసుకున్న గాడు పదరో మూడడుగులు ఉంటది నీ ఫిగరు ఎందుకు అంతటి పొగరు నన్ను టార్చర్ పెడితే వెంట పడి పంక్చర్ చేస్తా బాడీ అది చేసావు అమ్మోరు నువ్వు పోతావే షూరు మితి మీరిందో నీ చోరు ఉతికేస్తా సొంబేరు నావు దుకినే నే ఫ్యాన్లే ఓ తింగరి బుల్లే అయిపోతా నేనే డాన్లే వన్ చికెన్ లార్జ్ పిజ్జా విత్ చీజ్. వాట్ రిమోట్ దానికి అంతసేపటి నుంచి చూడాలా? ఏరా అంతసేపు నుంచి చూస్తున్నా. డూడ్ ఛానల్ మ్యాచ్ చూసి చూసి బోర్ కొడుతుంది. వాళ్ళిద్దరూ కదలటంలే. హలో. ఏ మార్చకు మార్చకు, సూపర్ పాప వచ్చింది. అది పాప కాదు, టీవీ ఇప్పటిదాకా ఆఫ్ లో ఉంది. కొత్తిమీర ఫ్రిజ్ లో ఉంది తేవా. ఆ కర్రీలో వేసే. సార్ పిజ్జా. ఏ పిజ్జా వచ్చింది? ఏ ఫస్ట్ తింటా నేను. నాకేదో ఆగలేసిందిరా. ఏ చాలా ఆగలేసిందిరా. నిన్నేంటరా జాయింట్ వేసింది? నేను తినాల్సిందిరా. రే ఓర్ నీ అక్క వదులురా. ఏ నాకు ఆగలేసింది. ఇదే తినే నేను రా. రే సార్ యూ పిజ్జా క్వశ్చన్. నేను ఆగలేసేది నాకు తెలుసుగా. బట్ వై ఇంద కూరలో కొత్తిమీర బదులు గంజాయి కలిపేశాను. రూపాయి పడిపోయింది. పట్టడానికి బాక్స్ బొక్క పెట్టింది. తెలుసు కాల్ కనెక్ట్ అవ్వలేదు. అయితే ఏంటి, ఇంకో రూపాయి వేయి. అదేముంటే ఈ ఏడుపెందుకు. 500 చేంజ్ లేదు. అయినా నా రూపాయి నాకు ఇవ్వాలి కదా. అందులో చాలా కాయిన్స్ ఉన్నాయి. దాంట్లో నీ కాయిన్ ఎటు తెలుసా? తెలుసు. తీ. సాయంత్రం రా, ఓపెన్ చేసినప్పుడు ఇస్తా. సాయంత్రం దాకా ఎందుకు? ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. నా రూపాయి వాడుకో. ఫోన్ హాయ్ వివేక్. నేను రా రమేష్ కాపీ క్యాట్. రే 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 ఎలా ఉన్నావు రా? బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు?
జాబ్ ట్రైల్స్. ఏంటి మన క్లాస్ టాపర్ నీకు ఇంకా జాబ్ రాలేదా? నీ దాంట్లో కాపీ కొట్టి నేనే సెటిల్ అయ్యాను కదరా. సినిమా తీసిన ప్రొడ్యూసర్ కన్నా పైరేసి తీసినట్టు బాగుపడినట్లు నీ దాంట్లో కాపీ కొట్టి బాగుపడిపోయాడు. నువ్వు మాత్రం అలా బజార్లో ఓడిపోయావు. థాంక్స్ రా. ఒరే సత్యగా నువ్వేం మారలేదు. ఏం మారలేదు, జస్ట్ పొట్ట పెరిగింది అంతే. వివేక్ మనీ ప్రాబ్లం ఉందా? ఏం లేదురా. నాకు తెలుసురా జాబ్ లేని పరిస్థితి ఏంటో. నీ రుణం ఎలాగైనా తీర్చుకొని ఉంచు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని తెలుసులే. నీకు మళ్ళీ ఇచ్చేయాలనిపిస్తే నాకు కాల్ చేయి 9505688888. హలో వస్తాను రా, కొంచెం పని ఉంది అన్న చెప్పనా. బావా మొబైల్ ఏటీఎంలో బలి వచ్చాడు. అసలు ఏటీఎం వచ్చింది. హలో మేడం. ఏంటి మేడం లేట్? నీకేంటి బాబు బ్యాచులర్ వి? నేను మమ్మీకి రీజన్ చెప్పాలి, పప్పాకి పర్పస్ చెప్పాలి, నేను టీ సోమస్ ఆర్డర్ చెప్పాలి. ఆగలేదు బాబు. ఎంత తింటావురా? ఇంతనేం ఫిక్స్ అవ్వదు. అంత తినకూడదు రా. సర్లేడు. క్యూట్ గా ఉంది చూడు. క్యూట్ నా? క్యూట్. 490. ఆ రెడ్ కలర్ ఎంత? కొనతావా? రే ఫోన్ చేయడానికి రూపాయి మిగులుతుంది. రే ఊరుకోరా. నైస్ నా? ఆ వెరీ నైస్, వెరీ నైస్. కేఫ్ కల్ టైం అయిపోతుంది. ఓకే వెరీ నైస్, వెరీ నైస్. చలో 500 మిగిలి. నేను ఒక అడ్వకేట్లా మాట్లాడడం లేదు. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నా క్లయింట్స్ నుంచి వచ్చే కాల్స్ కన్నా మిమ్మల్ని వెకేట్ చేయించమని వచ్చే కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇదేంట్రా గుండ్రంగా గోలీలా ఉంది. మ్యామ్ ఇంత షార్ట్ టైంలో వికెట్ చేయడం అంటే కష్టం, ప్లీజ్ అండర్స్టాండ్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. జాబ్ సెర్చ్ కన్నా ఫ్లాట్ సెర్చ్ చేయడం బికమ్ స్టఫ్ మ్యామ్. ఎఫెక్ట్ ఉందా, ఎఫెక్ట్ ఉందా అని బాత్రూమ్ డోర్ పట్టుకుని ఉంచున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారా? షవర్ రావట్లేదు. షవర్ వస్తుంది. బాత్రూమ్ డోర్ పట్టుకుని తిప్పితే కాదు, లోపల షవర్ ట్యాప్ తిప్పితే. ఎలా ఈడికి ఎక్కింద్రు? Everybody complains on you. ఇన్నాళ్ళు రెండు తుమ్మెదలు రెండు పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. నాలుగు పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. తొందరగా పని కానిచ్చుకురా. రేయ్ చేత్తా. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వేంటి ఇక్కడ? ఏంటా కొరన్ సినిమా చూస్తున్నావు? కాంపిటీస్ తెలుగు సినిమా డైరెక్టర్ అవుతావా?
ఫిలిం బై శ్రీలక్ష్మియా ఏ మానస్ లేదా అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం ఈ టైంలో లేడీస్ బెడ్రూమ్ లోకి ఇలా గట్టిగా అరుస్తాం అరు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు నేను ఈ టైంలో నీ బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చానో అనే లాజిక్ కన్నా మనం ఈ బెడ్రూమ్ లో ఏం చేస్తున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది ఏం చెప్తావు కొరియన్ సినిమా చూస్తున్నాను చెప్తావా నమ్మరే ఉట్టి పాడు లోకం సరే ఎందుకు వచ్చావు ఇప్పుడు హ్యాపీ బర్త్డేస్ మార్నింగ్ చెప్పొచ్చుగా ఈ టైంలో ఎందుకు సూర్యుడికి డే టైం చంద్రుడికి నైట్ టైం ఈ డాన్కి ఎనీ టైం అది సర్లే కానీ అమ్మాయి బెడ్రూమ్కి వచ్చి ఉట్టి చేత్తో వెళ్ళకూడదంట ఏదైనా ఇచ్చి పంపించచ్చు కదా ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అమ్మాయిలు అంటే ఎలా కనిపిస్తున్నావు నీకు అర్ధరాత్రి రూమ్ లోకి వస్తావా ఫోన్ లో కూడా మెసేజ్ పెట్టొచ్చు కదా అసలు ఏమనుకుంటున్నారా చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పి నీ తాట తీస్తా ఇది పట్టుకో అది పోయా హోయ్ పోయా హుయ్ హాయ్ హోయ్ 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 చైనా వాడు కాదు చిన్నప్పటి నుండి నాతో పాటు ఇంట్లో ఒక వెదవ పెరిగాడని చెప్పానే వాడే వీడు కృష్ణ అవును అయితే మాత్రం ఈ టైంలో వస్తాడా బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు రేపు పొద్దునే వచ్చుగా నువ్వు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా నీకు అలా అర్థమైందా నేను ఓ గిఫ్ట్ తెచ్చాను ఇచ్చేసి వెళ్తా ఏది ఏంటి నుంచో నిద్రపోతున్నావు నిద్ర గిఫ్ట్ ఏది గిఫ్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ రేపు పొద్దున్న కేఫ్లో కలుద్దాం రొమాంటిక్ సినిమా సోలోగా చూసి ఎంజాయ్ చేయండి మట్టి నా రొమాన్స్ అర్థం కాలేదు కానీ కొరియన్ సినిమాలు కావాలి శ్రీలక్ష్మి ప్రేమంటే చూసాను నీ
సంబిత్రి అంటే ఎటగరం అనుకున్నాం కానీ నేను అమ్మ జీవితం నీ జీవితంలో కూడా ఇదే చేయాల్సి వస్తుంది. ఆయన బాబు ఎంత ప్రొఫెషన్ అయిపోయినంటే మొన్న ఎదురింటండి ఇంట్లో ఐరన్ బాక్స్ చెడిపోతే పిలిచి చంబిత్రి చేస్తావా జతకు 6 రూపాయలు ఇస్తుంది. అరే ఈ చంబి స్త్రీలు బట్టలు తుక్కోడాలు బ్యాచులర్ లైఫ్లోనే ఉంటాయి. కిక్ బాగుంటుంది, ఎంజాయ్ చేయి. కిక్ సరే మండే వరకు వెయిట్ చేయి, తర్వాత అంతా బ్యాచులర్ లైఫే. కిక్ బాగా ఎంజాయ్ చేద్దు కానీ. ఏంటి ఇంత అర్లీగా వచ్చారు? రాకపోతే అర్లీగా నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతానేమో అని భయం వేసి. ఏం జరిగింది? ప్రస్తుతానికి ఏం జరగలేదు, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. ఇంకో మ్యాచ్ వచ్చిందా? నాన్న ఓకే చెప్పేసేలా ఉన్నారు. నువ్వు అర్జెంట్గా జాబ్ సంపాదించి మా నాన్నకి ప్రపోజల్ పెట్టు వివేక్. నేను ట్రై చేస్తున్నాను కదా శ్రీ. నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? నాకు 69వది అయింది. ఇది వర్కౌట్ అవ్వకపోతే మొన్న మధ్య మార్కెటింగ్ జాబ్ వచ్చిందన్నావుగా. ఐటీ చదివి మార్కెటింగ్ ఎలా చేస్తాను? బ్రతకడానికి ఏ జాబ్ అయితే ఏంటి? ఆ ఐటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ని చూడు. హలో, సెక్యూరిటీ గార్డులు నైట్ వాచ్మెన్లు చేయడానికి నేను ఇంటర్ఫెయిల్ కాదు. నేను చెప్పేది అది కాదు, ఈ వయసులో అతనికి ఇది అవసరమా? నేను ముసలాన్ని అయిపోయాను, పెన్షన్ తీసుకుని బతికేస్తాను అనుకోకుండా పనిచేయడం లేదా? చేసే పని మన గౌరవాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు వివేక్. అయినా నేను ఏమైనా లక్షలు అడిగానా? ఒక్క జాబేగా మా నాన్నను కన్విన్స్ చేయడానికి. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ వివేక్, ఏదో ఒకటి చేయి. నన్ను మర్చిపోవడానికి నీకు ఎక్కువ టైం పట్టకపోవచ్చేమో, కానీ నాకు లైఫ్ టైం పడుతుంది. లవ్ చేయడం కంటే పెద్ద దూలాపారం ఇంకోటి ఉండదు రోయ్. ఈ క్వశ్చన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అయినా ఏం చేయట్లేదంటదేంట్రా? మనం ఏం చేసిన ఈ అమ్మాయిగా అందా? ఇవన్నీ కాదు బాబు, నా దగ్గర ఐడియా ఉంది, నువ్వు తిట్టకూడదు కాదనకూడదు. ఏంట్రా కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నా? ఏం లేదు బావా, మనోడి లైఫ్ కారణాలు పడింది, నువ్వేం హెల్ప్ చేస్తావని. ఏంట్రా లవ్ ప్రాబ్లమా? జాబ్ లేకపోతే అన్ని ప్రాబ్లమ్సే కదా. ఈ ప్రాబ్లం తీరాలంటే జాబ్ కావాలి, జాబ్ రావాలంటే 2 లక్షలు ఉండాలి. ఆ 2 లక్షలు ఏదో సర్దామనుకో, జాబ్ రాగానే ఇచ్చేస్తాడు. కొంప తీసి నేను జాబ్ చేస్తాను ఫిక్స్ అయ్యారేంటి? అవును, బాగా చదివి నీకే జాబ్ లేదు, ఇంకా నాకెక్కడ వస్తుంది? మొన్న నీకు ఇచ్చిన 500 ఏం చేసావు? లేదు మొన్నకు వచ్చేపే. ఓ పని చేయండి, ఈ 2000 కూడా ఖర్చు పెట్టేసి మిగిలితే నాకు ఇవ్వండి. అదేంట్రా ఇవి? దొంగ నోట్లు. దొంగ నోట్ల? మరి మొన్నొచ్చినవి? అది కూడా దొంగ నోటే. ఇదే నా బిజినెస్. ఓరడి అమ్మ బిజినెస్. మన సెంటర్లో కనిపించినప్పుడు నీ దాంట్లో చూసి కాపీ కొట్ట, బాగా సెటిల్ అయ్యా అని నువ్వే కదా నాకు చెప్పావు. మరి సెంటర్లో పిలిచి స్టేటస్ అడిగితే సెటిల్ అయినాను కాకుండా దొంగ నోట్లు మారుస్తున్నాను చెప్పనా? నిన్ను నమ్ముకుని కాసి చూపించాను కదరా. అయినా నా పిచ్చుకపోతే కాపీ కొట్టినోడు కానవుతాడు కానీ సల్మాన్ ఖాన్ ఎందుకు అవుతాడు? తప్పే ఉంది, రోజు మా బాస్ పొద్దున్నే 5 దొంగ నోట్లు ఇస్తాడు, సాయంత్రానికల్లా అవి మార్చేసి 3 ఒరిజినల్ ఆయనకి 2 నాకు, అంటే నెలకి 30,000 నా ఇన్కమ్. కానీ ఇది ఇల్లీగల్ కదరా? ఇండియాలో దొరకనంత వరకు ప్రతిదీ లీగలే. ఒరే ఇదేదో బాగుంది కదరా, దొరికిపోతే ఇంకా బాగుంటది. రే ఏ పని చేస్తే ఏంటి, డబ్బులు సంపాదించావా లేదన్నది ఇంపార్టెంట్, ఇంకేం ఆలోచించొద్దు.
ఇది ఒక్కడే ఈజీ వే, ట్రైల్ చేద్దాం, సక్సెస్ అయితే ఓకే. మరి ఫెయిల్ అయితే? ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ కన్నా వరస్ట్ అయితే ఉండదు. జస్ట్ నువ్వు అని చాలు. రే రమేష్, వీడు ఒప్పుకున్నట్టే నువ్వు కానీ. సరే అయితే పదండి, మా బాస్ దగ్గరికి వెళ్దాం. ఇంతకీ నీ బాస్ ఎవరు? வந்து என்னோடு கலந்து வீடு. உயிரంటే தமிழ்லோ பிராணம், பிராணம் விலுவ தெலிசினோடே இலாண்டி சாங் ராயகலடு. ஏம் லிரிக்ரா? உயிரே உயிரே. ఇప్పుడు చెప్పు. నిజంగా నేను కావాలని చేయలేదన్నా. చాలా రోజుల నుంచి నాకు కన్ఫ్యూజన్ రా. ఇళయరాజ గ్రేటా లేక ఏఆర్ రెహమాన్ గ్రేటా? రే, వీడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. క్లారిటీ కోసం రాజా గారి సాంగ్ పెట్టండి రా. రాజా గారంటే రెస్పెక్ట్ లేదరా నీకు? నన్ను మోసం చేసిన వాడి కంటే నా ఎమోషన్స్ ను హట్ చేసిన వాడే నాకు శత్రు. తీసుకెళ్లి బయటపడారు. ఇప్పుడు చెప్పు. ఇద్దరు గ్రేట్ అన్న. నేను ఇప్పుడు అడిగేది ఎవరు గ్రేట్ అని కాదు, నన్నెందుకు మోసం చేశావని. పొరపాటున జరిగిపోయిందన్న. పొరపాటు? వసూల్ రాజాని మోసం చేసిన, ఇళయరాజా సీడీ పైరసీ చేసిన వాళ్ళకి ఇదే గతి. ఈ విషయం హైదరాబాద్ కి తెలియాలి. ఏదో యాక్సిడెంట్ అనుకుంటా బా. యాక్సిడెంట్ కాదు, మర్డర్. మర్డర్? ఎవరు చేశారు? ఇంకెవరు, మన బాసే. అదేంటి, ఎందుకు? బాస్ కి ఎవరన్నా ఎదురు తిరిగినా మోసం చేసిన ఇదే పరిస్థితి. రే, ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిన అదే పరిస్థితి. ఆప్షన్ లేనప్పుడు చాయిస్ ఎందుకు? ఫాదర్, టు రైట్ బా, బతుకుంటే బిర్యానీ తినొచ్చు. రే రే రే, జాబ్ ఇస్తాడేమో, రారా. దేవుడా నువ్వే కాపాడాలి దేవుడా. రే, ఈ 500 రూపాయల నోటు మీద ఇళయరాజు గారి బొమ్మ వేస్తే ఎలా ఉంటుందిరా? బాగుంటుందన్నా, మన ప్రెస్లో వేసేద్దాం. అన్నా నమస్తే. అన్నా అన్నా, మా ఫ్రెండ్స్ అన్నా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు ఏదైనా ఉద్యోగం కానీ డబ్బులు కానీ సాయం చేస్తే. చూడ్డానికి లేతగా ఉన్నాడు, మనది హార్డ్ వర్క్ కదా, చేయగలడా? సార్, యాక్చువల్లీ ఐ బిలీవ్ హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ సార్. ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ సార్. నేను వెళ్ళిన ఇంటర్వ్యూలో అయినా గ్రూప్ డిస్కషన్స్ వాటిల్లో నేనే ఫస్ట్ వస్తాను సార్. రే, ఇప్పుడు చేయరా గ్రూప్ డిస్కషన్ సార్? ఇది మరి గుండా డిస్కషన్ సార్. దందా తెలుసుగా? తెలుసు సార్. మీరు వేసిన ఒక 5 ఇస్తారు, సాయంత్రానికల్లా అవి మార్చేస్తే అసలు 3 మీకు 2 మాకు. రే, నీ కాన్ఫిడెన్స్ నచ్చింది, పని పక్కాగా చెయ్యి. నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను మారుస్తా. ఇది ఇలా మ్యూజియమ్మా? రెండు కాదు, బొబ్బుల రాజు గారి గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? ఇప్పుడు ఇక్కడ ఏం కొట్టేయాలి మనం? ఓల్డ్ పిస్టల్. పిస్టలా? ఓరు బాబురే, అయినా రాజుల మీద పట్టం ఏంటరా? మొన్నేమో కత్తి, వాళ్ళేమో పిస్టలో కొంప తీసి రాజుల అమ్మేవారిని హ్యాండ్ ఇచ్చిందా? అది కదా, ఈ రాజుగారు పులిని బాగా ఏటాడతారని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ రాజుగారికి పిస్టల్ గిఫ్ట్గా ఇచ్చారంట. అయితే నాటు తుపాకీ వాడే రాజుగారికి ఈ బుజ్జిపుండ బాగా నచ్చేసిందంట, అందుకే అందరి ముందు కాల్చాడట. బాగా పనిచేసిందా? చేసింది. పిస్టల్ రాజుగారి దగ్గర ఉండిపోయింది, కానీ పిస్టల్ ఉన్న గుళ్ళు
పెట్టి షర్ట్ కుండలో దిగిపోయినాయి. అమ్మ దసది రాజుగారు ఎంత పనిచేశారు. ఏంట్రో అయినా సేట్ గారికి పిస్టల్ ఎందుకప్పుడు? సేట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో యాంటిక్ మ్యూజియం పెడుతున్నాడు. మ్యూజియం అంటే తెలుసు, యాంటిక్ అంటే ఏంటి? యాంటిక్ మ్యూజియం అంటే పురాతన వస్తువులు పెట్టే చోటు అన్నమాట. అవునా? అయితే సేట్ గారి ఇంట్లో ఉన్న ముసళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు కదా, మంచి యాంటిక్ పీసు. పిస్తూలు ఎక్కడ దిద్దుతావురా పద. పుచ్చిపుండి ఇందులో భద్రంగా ఉందిరా. చాలా కష్టపడి తెచ్చాం, ఎలా అయినా 70 ఇవ్వు. 40 60 కుదరదు. చెస్ ఈ డాన్ ఇచ్చిన మాట చెప్పిన టైం పెట్టిన ప్రైస్ ఫిక్స్. సెటో 50 ఫిక్స్ చేసుకో. ప్రైస్ ఫిక్స్ చేసావు, పొజిషన్లు ఎప్పుడు ఫిక్స్ అవుతావు? ఈ 50-90 అవ్వచ్చు కానీ డాన్ అవలేం. ఎంత కావాలి రాజా? ఫ్లైట్ దుబాయ్ డాన్ మొత్తం 10 లక్షలు. ఇది ఒక అమ్మాయి హ్యాండ్, హ్యాండ్కున్న ఫింగర్ చూడండి, ఫింగర్కున్న రింగు చూడండి. ఆఫ్రికన్ రేర్ డైమండ్, జోస్ అల్కా షాప్లోకి వచ్చింది. సాయంత్రం కల్లా ఎవరో డబ్బున్న వాడింటికి వెళ్ళిపోతుంది. ఆయిల్లే నాయిల్ అయితే నీకు 30 లక్షలు ఇస్తా. కృష్ణవి క్రిస్ డాన్ అయిపోవచ్చు. సాయంత్రం కల్లా ఈ రింగ్ మీ చేతిలో ఉంటుంది, నా 30 లక్షలు రెడీ చేసుకో. బావా నా టెన్షన్ వచ్చేస్తుంది. మనం మారుస్తుంది రిజర్వ్ బ్యాంక్ నోట్ కాదు, వస్తువులు రాజు నోటు. అందుకే నా టెన్షన్ కొట్టు భగవంతుడా. వాటికా కా తలకి? లేదు సార్, పీటికి సార్. బావా నోటు మార్చుకోవాలి పెట్టి, నోటు మార్చుకోవాలి పెట్టి. పోలీస్ చంద్రబాబు ఈ సరిగంటమ్మా కాటేది పర్సేది. యూ డిడ్ బ్రింగ్, ఐ డోంట్ బ్రింగ్. ఓ ఎప్పుడైతే జరుగుతుంది, సేమ్ మైండ్లెస్ మెమరీ. మళ్ళీ వచ్చుకుంటాను సార్. సరే సరే, కానీ చాలా చూసాం అన్నిటికి ఇదే వాడుకోడు సార్. ఒక కర్రీ ఒక సాంబార్ కట్టడం అలాగే. ఎంత కూర? 10 రూపాయలు, సాంబార్ 10 రూపాయలు అయ్యా, మొత్తం 20 రూపాయలు. 20 పోయినా 400 మిగులుద్ది. త్వరకొని పచ్చడి వద్దమ్మా. ఈ పచ్చడికి డబ్బులు వద్దయ్యా, కొత్తగా పెట్టాము. రుచిగా ఉంటే మీరే వస్తారుగా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి బాబు. యారా ఏమైంది, నోటింది మార్చలేదు? ఆవిడ మోసం చేయడం కరెక్ట్ కాదురా. మరి ఎక్కడ మారుస్తో? మోసం జరిగే చోట. సార్ మీరు ఆగండి సార్, మీరు పక్కన చేయండి సార్. అన్న ముందుకెళ్ళండి. 500 చేయండి. చిల్లర లేదు, లోపలికి వెళ్ళి తీసుకొస్తాను. ఇచ్చే నోటు ఎన్నిసార్లు చూస్తున్నాడంటే మరి మనం ఇచ్చిన నోటు వదిలేబా. ఇల్బం బా. ఈ పని నేను చేయలేను సార్, సారీ.
ట్రై. నీ కాన్ఫిడెన్స్తో పాటు నీ సిన్సియారిటీ కూడా నచ్చింది. ప్రాబ్లం ఏంటి? డబ్బు ఇవ్వకపోతే ఉద్యోగం రావట్లేదు సార్. ఎంత కావాలి? 2 లక్షలు సార్. రైట్. సార్ షూరిటీ బెడ్ అన్న దగ్గర ఏం లేదు సార్. నువ్వున్నావుగా. నేనా? టాక్సీ షీట్ ప్రింటింగ్ ప్రెస్సే కాదు, నాకు ఇంకో బిజినెస్ కూడా ఉంది, మనుషుల అవయవాలు అమ్మడం. నెల నెల 25,000 కట్టాలి. అలా కట్టలేదనుకో, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నీ కిడ్నీ, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నీ కళ్ళు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాను సార్. థ్యాంక్ యూ. బాగా పిచ్చా, 2 లక్షల కోసం నీ బాడీలో పాటలు. ఏయ్ జల్దీ కానిండ్రా. అమ్మేసో తెలుసా? జాబ్ వచ్చాక మంత్లీ కట్టేయచ్చు కదరా. అది కాదురా. ఏం కాదురా. యువర్ డైమండ్ రింగ్ ఈస్ రెడీ సార్. ప్యాచెస్ తీసుకొస్తాను, 5 మినిట్స్ వెయిట్ చేయండి. యా షూర్. ఏమైందిరా? కష్టంరా, లోపల చాలా క్యామెరాస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కార్ తెచ్చావా? ఇది ప్లాన్ ఏ. ఏంటి సార్? ఏం లేదు, పొరపాటున మన బ్యాగ్ సెక్షన్ అయినాయి. ఓ అవునండి, సారీ. ఏమైందిరా? మొత్తం రివర్స్ కొట్టింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్లాన్ బి. బ్యాగ్ ఇడి, నేను ఆ పనిలో ఉన్నా. లక్ష్మిని తీసుకు వస్తాను కదా బా. వచ్చిందా? ఏది? నేను చెప్పింది నీ గర్ల్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి గురించి కాదు, నీ చేతిలో ఉన్న ధనలక్ష్మి గురించి. ఓ బాగా కూర్చేసావు, నేను లక్ష్మికి ఫోన్ చేసి వస్తాను. నేను టిఫిన్ చేస్తాను, తిని. లక్ష్మి వచ్చాను, బిల్ కట్టాలి. హలో. హాయ్ శ్రీ. జాబ్ వచ్చిందా? ప్రస్తుతానికి డబ్బు వచ్చింది, రేపు జాబ్ వస్తుంది, ఎల్లుండి మీ బాబుకి అల్లుడు వస్తాడు. అదేంటి, జాబ్ వచ్చాక డబ్బులు వస్తాయిగా? ఈ 2 వస్తేనే కదా, నీ బాబు నిన్ను నాకు ఇచ్చేసేది. సరే, గుడ్ న్యూస్ చెప్దామని చేశాను, రేపు కలుస్తున్నాగా. ఓకే, బాయ్. సార్ సార్.
నమస్తే, గుర్తుపట్టారా? లేదు. అదే సార్, మన కవర్లు ఎక్స్చేంజ్ అయ్యాయి కదా చౌస్ అల్కాస్ లో, మీరు తిరిగి ఇచ్చేసారు, అందుకే థ్యాంక్స్ చెప్దాను వచ్చా సార్. చెప్పావు కదా, మళ్ళీ చెప్పాలనిపించి. విండో వేసుకో, వేసి పోద్దు. ఏమైందిరా నిన్నే? ఏమైంది? డబ్బులు కవరు పోయిందిరా. పోయిందా? ఎక్కడరా? ఫోన్ బూత్ లో. అలా ఎలా పోయిందిరా? అదే తెలియట్లేదురా. జై జై హనుమాన్, 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 జై జై హనుమాన్. మర్తపెట్టిన కళామందిర్ కొత్త కవర్ దొరికిందా? లేదు. భయ్యా, మర్తపెట్టిన కళామందిర్ చిన్న కవర్ దొరికిందా? చూడలేదు. ఎర్ర కవర్ చిన్న దొరికిందా? ఎంతకేం లాభం రా, ఒకవేళ దొరికినా ఎవడు తిరిగిస్తాడు? మరేం చేద్దాం? డబ్బులు పోయి అని వెళ్ళి వసూలు రాజాకి చెప్పేద్దాం. చెప్పేద్దామా? మన దరిద్రుడు తెలుసు, ఆ డబ్బులు అడిగి వెళ్ళాలి. చెప్పేద్దాం. డబ్బులు ఇవ్వగానే పోయినాయని చెప్తే నమ్మడానికి విపి రాజా కాదు, వసూలు రాజా. బావా, నా దగ్గర రెడీ ఉంది. ఇంకా నీ ఐడియా లాప్తో ఇప్పటికే జరిగించాలి. మరి అదే, నా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు, నీ కాన్సన్ట్రేషన్ లాస్ అయింది. ఇవన్నీ కదరా, నెక్స్ట్ టైం జరుగుతుంది టెన్షన్ కన్నా అది కొన్ని ఆప్షన్ బెటర్. ఏంటి? మొన్న శ్రీలక్ష్మి ఏటీఎం దగ్గర గార్డ్ని చూసిన నేను, ఆ గార్డ్ వెనకాల ఏటీఎం చూసాను. అయితే చూసింది చాలు, ప్యూర్ ఆఫ్రికన్ ఒరిజినల్ డైమండ్, వారంటీ కార్డు కూడా ఉంది. సెటు ఒక సైట్ రా. ఏంటి వాళ్ళెవరు? మా నాళ్ళు చెప్పేం కాదు, ఐటీ రెడీని జరుగుతుంది. వరుసగా పౌన్ బ్రోకర్ షాప్స్ అన్న టార్గెట్ చేశారు. నీ షాప్ నీదే, వెళ్ళి వెళ్ళు. ఉప్పుకి ఊరకాయకి సరికిచ్చేస్తున్నాడు ఈ డానే పోతాడు. రాజా, ఈ డబ్బు తీసి వెళ్ళిపో, ఫోన్లు వస్తే ఎంత బాగున్నాయినా. ఓ పని చేద్దాం, రోల్స్ రివర్స్ చేద్దాం. నేను వెళ్ళి 5 నిమిషాలు మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి కొట్టుకోవచ్చు. చా, ఎవడి కథ ఆడే హీరో, ఇది నీ కథ.
దొరికి దొరికిందిగా అంటే దుబ్బేదామా దుబ్బేస్తే దొంగతనం దొరికితే అదృష్టం మనం దొంగలం కాదు అదృష్టవంతం Guys, shop whatever you want. ఇదే మన షాపింగ్ వాలా షాపింగ్ చేయడానికి డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకొచ్చి షాప్ వాట్ ఎవర్ యు వాంట్ అంటే విండో గెస్ వాట్ 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 వీకెండ్ కదా సిటీకి దూరంగా మంచి ఫార్మర్స్ లో రేవ్ పార్టీ వావ్ రేవ్ పార్టీ గైస్ యు నో వాట్ ఐ నీడ్ సమ్ ఐలాషెస్ అండ్ లిప్స్టిక్ నీ లెట్స్ గో యా బై బేబీ అయితే మన ఐటమ్స్ దా నేను చూపిస్తా దా డూడ్ ఐ స్కోర్డ్ వీడ్ హెరాయిన్ Bang, Coke. Papa, no Coke. Only Pepsi. Papa, padisava karma, karma. Order sir, buddy. ఈ ప్యాకెట్ వచ్చిందేంట్రా చూసాడంటావా చూస్తే మా తొందరగా జంప్ అయిపోతే బెస్ట్ లెట్స్కో పాపా పోలీస్ స్టేషన్ అండి Small dude. Sexy. Driving lo smoke chestara? Smoke chesi drive chestam. Stop, stop, yeah. Nice place. Veellu maru. It's okay, yaar. Wow, what a kick, man. Awesome, dude. Hey. Police, police. చేస్తున్నారా రెండు అలాగే టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోతున్నామంటరా పోలీసులు వస్తున్నారు చూసుకుంటారు వాట్ హ్యాపెండ్ అంత సేఫేనా వచ్చాడా కార్ ఇక్కడ ఆగినట్టుంది ఇక్కడేం చేస్తున్నారా నేచర్ బాగుందని నేను నేచర్ గురించి అడగలేదు నువ్వు చెప్పారా హైవే మీద ఏంటని ఫ్రెండ్ మ్యారేజ్ కి విజయవాడ వెళ్దామని విజయవాడ బెంగళూరు హైవే మీద విజయవాడ ఎప్పుడు పెట్టారా ఇంతకీ మీ పేర్లేంటి రాకీ రోహన్ మరి వాళ్ళు నీల్ నిక్కీ అంటే మేము ఇద్దరం టామ్ అండ్ జెర్రీయా హే 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 హ
ఏంట్రా ఇది? మేం కాల్చలేదు. ఆయన అది ఎవరు కాల్చారన్నట్లే అది ఏంటి అంటున్నారు. మా తెలుసు సార్. తెలీదా? తెలుసు. స్టేషన్ వెళ్తే అన్ని తెలుస్తాయి. వచ్చేటప్పుడు బంతి జామంతిని కూడా తెచ్చుకోండి, తోడుగా ఉంటారు. ఎక్కడే ఏదో పొరపాటు అయిపోయింది సార్. మా మా కేసు స్పాయిల్ అయిపోద్ది. ఆ బుద్ధి ముందుండాలి. పోలీస్ స్టేషన్ లో తిరగానులే. ఆగి నడుస్తున్నావా? చూసుకో. ఏమైందిరా నిన్నే? ఏమైంది? డబ్బులు కావాలి పోయిందిరా. ఎక్కడరా? ఫోన్ బూత్. ఆగు నిన్నే. నువ్వు వచ్చావండి? మీకు మీకు హెల్ప్ చేద్దాం వచ్చాను సార్. సర్లే, మరి వాళ్ళు? అరే మన వెనకాల జీబీఎస్ కొంచెం పట్టేసుకుంటారేమరా? అందుకే కీస్ తెచ్చేసా. గివ్ ఇట్ టు మీ. ఈ బంబోలే నా యే ఏబిసిడి బంబోలే నా గోలో బంబోలే నా బంబోలే నా. అంటే ఇమ్మంటూ డబ్బు అన్ని పల్లి కలిసి వచ్చినాయిరా. మనం అన్ని పనులు మానేసి ఇలాగే వారం రోజులు ఆ జోసల్క చుట్టూ తిరిగామనుకో, షాప్ మంది అయిపోతాయి. సరదాగా అన్నరా, దొరికితే సెంట్రల్ జైలే, ముందు బండి పోనే, మనకు దుబాయ్ కరెక్టు. బ్యాగ్ పట్టుకో. పెట్రోల్ అయిపోయినట్టుంది. పొద్దున పెట్రోల్ కొట్టించమని 500 ఇచ్చా కదరా. అంటే దుబాయ్లో పెట్రోల్ చీపని? ఎరా చంటి, దుబాయ్లో పెట్రోల్ చీపని? ఇక్కడ కొట్టించిన మానేస్తావా? కారు అదిగో. తీసునరా. మరి ఇంకెందుకు ఆలస్యం? పదా. మళ్ళీ ఏమైందిరా? రా చెప్తా. రే, కవర్ అంతా ఖాళీ కదా, ఇక్కడ పెట్టవు ఎందుకు? అఫీషియల్గా తీసుకెళ్ళడానికి ఇది కొన్నది కాదు, కొట్టేసింది. ఓ పాయింటే, కనపడకుండా దాచాలి. దాని మీద తీసే. ఇప్పుడు కారెళ్ళిపోతుందిరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యూజ్ వైలెట్ పార్కింగ్. అవును సార్. కార్ జాగ్రత్త, టేక్ కేర్, ప్లీజ్ గో. నేను పార్కింగ్ కూడా అనుకున్నాను, ఎస్కేప్ అయిపోవడం బెటర్. పెట్రోల్ ఉందో లేదు జరగవే, చూసుకోవా. సారీ సారీ అమ్మా. అమ్మను గుర్తుపట్ల. డబ్బు దొరికింది ఆనందం, దొరికేస్తాం భయం తెలియదు కానీ బావా. 20 కిలోమీటర్లు నడిపిస్తావు,
ఓల్డ్ సిటీలోనే ఉంటే బ్యాగ్ ఎత్తుకుంటే ఎవడో కూడా వస్తాడు కదా, అందుకే సిటీ అవుట్స్కర్ట్స్ కు వచ్చాం. ఏంటి కొంతసేపు విజయవాడ దాకా నడిపించావు ఏంటి? ఆటో పట్టుకో, ఆకలేస్తుంది. డబ్బులు ఎక్కడ ఉన్నాయా? బ్యాగులు ఉన్నాయా? కట్టలో నోటు తెస్తే అయిపోద్దండి. ఇవి డాలర్స్ బే, బస్సులో మెస్సుల్లో మార్చలే. ఇవి పచ్చ నోట్లు కదా, ఎందుకు మారో? అరే నా కాలీఫ్లవర్ ఎవరు చెప్తలే. హలో 301 సార్, రిపోర్టింగ్ సార్. అబ్బా మిస్ అయిపోయాడు సార్. మడత పెట్టిన కళా మందిరం కొత్త కవరు 2 లక్షలు వందేరా. ఎవరా మీరు? దిగండి. కమల్, రజనీ, షారుక్ ముందు దిగండి. దిగే ముందు నీకు పిట్టకత్ చెప్పాలి. ట్రైన్ ఉందా? ఎస్. పట్టాలున్నాయా? ఎస్. నేను ట్రైన్ లో ఉన్నానా? పట్టాల మీద ఉన్నా. రిస్క్ లో ఉన్నా. సింహ సినిమా నేను చూసా, అది లెజెండ్ రా. బావా, నేను చూడిన్నాను, వాటర్ చూడిన్నాను, కానీ వాళ్ళని చూడే బావా నీకు. ఏంటి బావా, డబ్బులు పోవడం ఏంటి, మనకి డాలర్లు దొరకడం ఏంటి, పోయిన డబ్బులు మళ్ళీ దొరకడం ఏంటి, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది చెప్పు. ఆకలేస్తుంది. ఎప్పుడు ఇన్కమింగ్ ఏనా? పోనీ అవుట్ గోయింగ్ కూడా ఉంది. కార్ ఒకసారి ఆపు, వద్దులే అలా చూడకు. కనీసం పాటలు నిన్నారా బాబు? ఏం పాటలు ఉన్నాయి? ఎన్నుకుతున్నావు? పాటలు అయ్యా బాబోయ్, ఏంటి సుత్ర స్టూడెంట్ ఇదే బావా? కొంచెం గొద్దు పడిపోను, జస్ట్ మిస్. ఈరోజు అంతా లక్కే. ఏంటి బావా, అక్కడ ఒక కారు ఉందా? నేను ఊహించుకుంటున్నానా? ఉంది. మనుషులు లేనట్టున్నారు. మరి ఇంకేంటి? పద అవును కదా. ఇప్పుడు కార్ కోసం వెళ్తే పోలీసులు మళ్ళీ పట్టుకుంటారా బాబు? మరి ఏం చేద్దాం? జంపు. కవరు, బ్యాగ్, కారు, మళ్ళీ కవరు, మళ్ళీ కారు. ఇప్పుడు ఏమంటావు? ఆకలేట్ బా. మరి అదేంటి, పంజాబ్ డ్రైవర్లు ఓ నాన్ స్టాప్ తొక్కు తొక్కుతున్నావు, ఎక్కడ ఆపచ్చు కదా. ఆకలితో పాటు దాహం కూడా ఎత్తం బావా. బావా దాబా. నినెలా నేను లేను, మొన్నెలా అసలు లేను, ఈరోజే కొత్తగా వాలే వాలే. జాగ్రత్త పాచమ్మ, గుడ్ సర్వీస్, టేక్ కేర్. నేను
ఏంటి బావా టాక్సీ పడతావు పార్కింగ్ బాగా దూరం అడగడం మన కార్తో పేసాడు బే అవునా ఏ నంబర్ చూడు నంబర్ చూడు కనపట్లే రే కృష్ణ టిక్కిరా పోనరా 1 2 3 4 థాంక్స్ బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ బ్యాగు వసూలు రాజు గారు డబ్బులు కారు అన్ని దొరికినట్టే దొరికిపోయింది ఏడోకరా పొద్దున ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి కలుపుకుందాం నంబర్ ఉందిగా ఏంటి తప్ప తాగితే బొంబలేనా తప్పు కొడితే బొంబలేనా ఏ స్టెప్పు వేస్తే బొంబలేనా బొలు బొంబలేనా బొంబలేనా బొం 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 బొంబలేనా బొలు బొం 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 బొంబలేనా బొలు బొంబలేనా ఎరా ప్రతి కథ కంచికొస్తుందంటారు కానీ మనకదేంట్రా వసూలరాజు డెన్కి వచ్చింది ఈ డెన్ నుంచి మన వస్తువులు బయటికి తీసుకురావాలంటే గజకర్ణ గోకర్ణ టొక్కటమ్మారా గటగట గండేరా రాజపూర్ టొక్కర విద్యులని తెలుసుండాలరా బాబా మన వస్తువులు బయటికి తీసుకురావడం చాలా కష్టమే ఏం చెప్పిందే అదే ముందాడు ఎవడో చూడు ఈడు వసూలరాజు గడి మనిషి అనుకుంటా అవును నేనే ఎవ్వరి చూడలే మా బావ చూడకపోతే అయిపోయా అంతే ఏంటన్నా ఇంత పొద్దు ఫోన్ చేసుకోవాలి తొందర తీరా తీరా అన్నయ్య 2 రూపాయలు అయింది కొట్టాలంటే టేబుల్ కంటుకుపోతావు నా కోడిగా నేను ఇచ్చాగా అందరూ కట్టేసుకో కట్టలొస్తే చిల్లరదే ఉందన్నావుగా ఓర బాబు నేనున్న పరిస్థితి వేరు ఈ రోజు ఉన్న పరిస్థితి వేరురా నేను ఇచ్చిన చిల్లర 2 బిస్కెట్ లెటరా ఎల్రా హలో శ్రీలక్ష్మి అర్జెంట్గా కేఫేకి రా నీతో మాట్లాడాలి అర్జెంటా అడ్రస్ మిస్కరాను ఇప్పుడు నీతో సరసవాడంత టైం లేదే తొందర రావే ప్లీజ్ హలో రమేష్ వివేక్ ని అర్జెంట్గా కేఫేకి రా ఏ జల్దీ రావే ఇప్పుడు ఆడేందుకు టీ సమోసా బొక్క చెప్పుతో కొడతాం ఇంకోసారి సలహాలు ఇచ్చామంటే ఒరే బండనాయాళ్ళారా నా మీద ఆధారపడి 3 పూట్ల దున్న పొద్దున తింటాం కదరా మీకు పుచ్చకాయంత బ్రెయిన్ ఉంది దాన్ని వాడండిరా ఎంత వెతికినా దొరకలేదనా ఫోన్గా ట్రై చేసినా లేపలే ఏరా మన దగ్గర 30 లక్షల డబ్బు డైమండ్ రింగ్ ఎత్తికెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి సార్ మీ డబ్బులు దొబ్బేశాను మీ డైమండ్ రింగ్ దొబ్బేశారని చెప్తాడరా వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడరా కాఫీ తీసుకోండి బుర్రగొక్కోవటం కదరా ఏమే ఇది కాఫీయా కషాయమా మీరేమనుకుంటే అది ఏంట్రా నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా అంత టాలెంట్ ఉందిరా నీలో అమ్మా నీకు దండం పెడతానే నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను టీవీని బయట విసిరి పారనుకుతా ఏమే టీవీని కాదే నన్ను చూసి ఫీల్ అవ్వవే నీ కొడుకు మోసపోయాడే ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకు అనుకున్నా నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట ఏమైంది డాడీ మొత్తం పోయిందమ్మా మొన్న ఐటీ రైడ్ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జరిగి షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా అవునా ఆ బ్యాగ్ లో ఏముంది డాలర్స్ అమ్మా అమెరికన్ డాలర్స్ ఉన్నాయి అదీగాక ఆ కృష్ణగాడు నన్ను నిలువునా మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా నాకు ముందే తెలుసు వాడలా మోసం చేస్తాడని లోఫర్ ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు గాని నన్ను కూడా అదోలా చూసేవాడు వెంట పడేవాడు దొరికితే మాత్రం వదలొద్దు డాడీ నీ కూతుర్ని చెప్తున్నాను కదా ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది స్మైల్ డాడీ సరే నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా 1 అవర్లో వచ్చేస్తా ఓకే బాయ్ డాడీ అమ్మా యాండి ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి ఒకటే ఫోన్ కాల్స్ గట్టిగట్టిగా నవ్వటం ఊ అంటే బయటికి వెళ్ళటం నాకేదో అనుమానంగా ఉంది ఏ తప్పు చేయదు అది నా పెంపకం అదే కదా నా భయం కూడా వెంకట్
ఎందుకైనా మంచిది. అమ్మాయిమైన ఓ కన్నేసించు. సరేనా పో. ఏ పదనరా షిట్ హెల్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మన లివింగ్ రిలేషన్షిప్ మన పేరెంట్స్ కి తెలిసిపోతుంది. నాట్ ఓన్లీ డామ్ లివింగ్ టుగెదర్ డ్రగ్స్ గురించి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మా మామ్ కి తెలిసిందంటే షిల్ కిల్ మీ. Cars, chase, police, it was so awesome, man. We did an accident. Amazing. Have you guys gone mad? అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుస్తుందా? తీసుకో. I'm fed up with you guys. No problem. 2 minutes లో సొల్యూషన్ వస్తుంది. And how? గంజాయ్ గౌరి. ఒకవేళ పోలీస్ లై ఉంటే వీడు చూడు ఏం చేస్తున్నారు. ఐ డోంట్ నో. అక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడ వసూల్ రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా? ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా? అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా? అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది. వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి ఆ బ్యాగ్? ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్ లో గుడి దగ్గర. గుడి దగ్గర ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. డాలర్స్ ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒకటే ఏడుపు. ఆహా, మాంసం అల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా, ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు. మీ మామ డాలర్ ఇచ్చాడంట్రా. అరే ఫిష్ బైట్ చెప్పరా. అమ్మాయి గారు ముగ్గురు అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందనా? అరే ఆ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు, ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందానా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా, నాకు లేని జిల్ల నీకెందుకురా, నాకు లేని గోకుడు నీకెందుకురా. ఎదవా అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. కొచ్చెల్లే మాకు సన్నాసి. ఆ దీనికి మాత్రం తక్కువ లేదానా? సరే జాయింట్ కొడుతు దొరికిపోయారా? అదేం పెద్ద తప్పు కాదులే బ్రో. మినిమం 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే నార్కోటిక్ కేసులే ఇస్తారు. ఓకే లైట్ తీసుకో. ఇంకో ప్రాబ్లం ఉంది. క్యా హై రే భాయ్. హా పోలీస్ నుంచి తప్పించుకుంటూ వాళ్ళ కార్ కీస్ తీసుకొని పడేశాం. అమ్మ మరి పోలీస్ వెహికల్ థెఫ్టింగ్ కేస్ రే భాయ్, చాలా సీరియస్. సెటిల్ చేయనికి 1 లక్ష రూపాయలు అయితాయి. తీసుకొని రండి ఖతం. డూడ్ వన్ మోర్ ప్రాబ్లం. స్మగ్లింగ్ అంటారు. పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మీతో పాటు నన్ను కూడా బొక్కలేస్తారు. ఏదోలా హెల్ప్ చేయి ప్లీజ్. ఆ కార్ సంగతి అయితే మర్చిపోండి. ఈ కేసు సెటిల్ చేయాలంటే మొత్తం 5 లక్షలు అవుతుంది. ఓకేనా? ఓకేనా? పర్వాలేదు, ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అంతే. ఓకే ఓకే నో ప్రాబ్లం. చలో మళ్ళా మా బాస్ కి చెప్పి మొత్తం కేసు సెటిల్ చేద్దాం. ఎవరు మీ బాస్? వసూల్ రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా చెప్పు. కన్ను కిడ్నీ 2 దేహాత్రులు. అలా ఎలా చెప్తావు? ఏమో మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే రాయిదేద్దాం. ఏంటమ్మా రాయేత్తావా? ఓ బంజే ఆ రాయేది మన ఎత్తిమేసే దరిద్రులు పొద్దు. అలా నెగిటివ్ గా మాట్లాడతావు ఎందుకు?
మరి అయినా నాకు అర్థం కాదు, మన బాగా తీర్చడం ఇంకా నెల రోజులు టైం ఉంది, ఎందుకంటే టెన్షన్ పడతారు. ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్కరోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షన్. కరెక్టే, వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్న చాలా ఇష్టం, అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్. కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కార్ దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ అరే బాత్రూంలో ఉన్నాను రా, చెప్పు. కేఫ్లో అమ్మాయి గారే బిల్లు కడుతున్నారా? అరే ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. ఏంట్రా ఫిష్ ప్యాకెట్ మళ్ళీ ఫోన్ చేసావు? అమ్మాయి తప్పు చేసిందా? ఏం చేసింది? ఓవర్ చూడకుండా సమోసా దొంగతనం చేసిందా? నువ్వు కూడా పురుగులు తింద్రా ఫిష్ వెంకటేషు. అదనా కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా? ఇలాంటి వెధవల్ని పళ్ళు పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. కొడుకేవా లోపల బాదం చెట్టుకుందన్న ఎర్రకారు మందేరా? అమ్మా ఎందుకుట్టావు? ఏంట్రా అది? లోపల చాలా మంది ఉన్నారు, ఎలాగైనా నైట్ కార్ కొట్టాలి. ఎలా? ఓ పని చేస్తే రగ్గడి పిల్లని కార్ అద్దెకి తీసుకుంటే. రగ్గడి పిల్ల నాకు చెప్పలేదు ఏంట్రాడు? అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? ధైర్యంగా ఉండరా, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటే. ఎస్ కమాన్ పద. ఇది బాబు ఎలా? ఏమయ్య డీజిల్ ఊపిని చూసుకోవచ్చుగా, మళ్ళీ జారి పడిపోతారు. అది డీజిల్ కాదు, బ్లడ్. ఇంతకీ మీరెవరు? కొరియరు తేట మచ్చు. బాయ్. మీ దండం పెడతాను. వసూలు రాజాని కలవాలి. అవును అన్న మీటింగ్ లో ఉన్నాడు. ఎయిట్ చేయరు. కొరియర్ అని చెప్పి ఊరితో పెద్ద అనుకున్నాను. ఎలా బుక్ చేశాను బాబా, అసలే టెన్షన్ కాకలే. బావా ఓకే నెంబర్తో 2 కార్లు ఉంటాయా? ఎందుకుంటా బే, మరి ఇక్కడ ఉందిగా. మనకారే మనకారా? మనకారుతో వీళ్ళకి పని ఏంట్రా? అవునరా, అదే కారు. నెంబర్ ప్లేట్లు కూడా చూస్తున్నారా? ఇక్కడ ఉంది, దొరికేసింది. ఉంటే తాళం పట్టుకొస్తా. ఆగిపోయి, ఆడి మ్యాటర్ తెలిసిందంటే మొత్తం ఆడే దొబ్బేస్తాడు. నిన్న సంతకం పెట్టి 2 లక్షలు తీసుకెళ్ళింది నువ్వేగా? అవును సార్. మళ్ళీ ఏంట్రా? మా ఫ్రెండ్ పెళ్లికి కార్ ఒకటి కావాలి సార్. ఈ కారే కావాలి. పెళ్లి కొడుకు రెడ్ ఫోర్డ్ అంటే ఇష్టం, సో మాకు ఈ కారే కావాలి. అది ఇవ్వడం కుదరదు. 10,000 తీసుకో. అది నా పర్సనల్. 15,000 తీసుకో. నేను నా బామ్మడితే వాడతాం. ఏ ఫైనల్ 20,000 తీసుకో. సార్ పర్లేదు సార్, థ్యాంక్ యూ. హలో బాస్, లోపల ఏమైనా గొడవ జరిగిందా? గొడవ లేదు, మా ఫ్రెండ్ పెళ్లి కారు కూడా పెళ్లి అన్నారేంట్రా? అంటే వీళ్ళు కూడా మనలాగే. వేరే ఎవరిదైనా పెళ్లి ఉండి జహ ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే. ఏంట్రా జూలో ఉన్న జంతువులన్నీ వసూలు రజగడ్డానికి వచ్చినేంటి? హలో బెటా. అచ్చా అవన్నీ కాదు, పైలే 1 లక్ష రూపాయ హాత్మే దో, 1 లక్ష రూపాయలు నా చేతిలో ఇవ్వండి. ఇప్పుడు ఏందంటే కథ. హలో మామ్ ఎట్లున్నావు? నమస్తే సేటు. అంత క్షేమమేనా? ఏం లేదు, ఇగో 4 లక్షల డీల్. మనోళ్ళే ఇల్లు, జరా లోపల అన్నతో కల్పించాయి. ఏమంటున్నా? ఓకే రైట్ భయ్యా.
డీల్ చేసేది మనం, సెటిల్మెంట్ చేసేది అన్న. అర్థమైందా? ఓ భయ్యా తెర చూసుకో, వస్తా. లైట్ తీసుకో మామ్. ఎక్కడే ఉండండి, అన్న కచేరీలో ఉన్నాడు, పిలుచుకొస్తా. మనది సేమ్ ఇలాంటి ఫోర్డ్ కారే డార్లింగ్. సిటీలో 1000 ఫోర్డ్ కార్లునే, అలానే అన్ని మనం అయిపోతాయా? కాదు. డూడ్ వీడు కూడా మళ్ళీ సిల్వర్ కలర్ లైనింగ్ వేయించాడు. డార్లింగ్ సిటీలో 1000 ఫోర్డ్ కార్లు ఉంటాయి, అందులో 500 మంది ఇలాగే సిల్వర్ లైన్ వేయించుకుంటారు, అలానే అన్ని మనం అయిపోతాయా? కాదు. బాబ్ మార్లే, బాబ్ మార్లేకి వీడు కూడా ఫ్యాన్ అనుకుంటా. చూడండి డార్లింగ్స్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లు ఉంటాయి, అందులో 500 మంది ఇలాగే సిల్వర్ లైన్ వేయించుకుంటారు, అందులో 100 మంది ఇలా బాబ్ మార్లే ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇది మన కారే. అదే మేము చెప్తుంది. అసలు మన కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? వాడు తెలిస్తే కారు బొక్క 400,000 బొక్క కదరా. ఇది మన కారే, ఇది మన కార్. హలో, నమస్తే బావా. నమస్తే. మా ఫ్రెండ్ వాడు కొత్తగా సినిమా తీస్తున్నాడు, అందులోనూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్. నీ మ్యూజిక్ టాలెంట్ నాకు తెలుసుగా, అందుకే పంపిస్తున్నాను, చెక్ చేసి పంపి బావా. నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కడుందిరా? అదే బావా నీ గొప్పతనం, డౌన్ టు ఎర్త్. చెక్ చేసి పంపి. ఓకే ఓకే ఓకే. ఇడే వసూలు రాజా అనుకుంటా, వీడికి దొరికితే 400,000 బండి మొత్తం నొక్కేస్తాడు వీడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా, ఏం చేద్దాం? బాబ్జీ పంపించిన మ్యూజిక్ ట్రూప్ మీరేనా? నాకు కూడా మ్యూజిక్ గురించి కొంతే తెలుసు, అదొక సముద్రం. మీకు ఏ రాగం అంటే ఇష్టం? అన్ని తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. రాగం సీడి తెచ్చారా? సీడి లేదుగా. లేదు. లైవ్ సింగర్స్, గుడ్ గుడ్, వెరీ గుడ్. ఏది ఒక పాట పాడండి, పాడండి. పాడండి. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఈడికి నచ్చలేదనుకుంటా. కమాన్ గైస్, హమ్ కమాన్ రెడీ. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్, బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఇది పాట బాబ్ మార్లీ పాట సార్. ఎప్పటి బాబు అయితే ఏంటి, పోండి అవుట్. వీళ్ళు వీళ్ళ చెత్త మ్యూజిక్. లోపలేదో గొడవ జరిగినట్టుంది. ఫ్రెండ్ పెళ్లి కోసం కారు కారు తీవనున్నాడా? ఆడు పెళ్ళనే అన్నాడు, ఏళ్ళు పెళ్ళనే అంటున్నారు. అసలు ఊళ్ళో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నారా తెలీదురా? తర్వాత వెళ్ళి ఎక్కడ చంపుతున్నాడు? ఆర్టీ ఆఫీస్ లో ఎంక్వైరీ చేశారా? చేశాం. ఓనర్ పేరు వసూలు రాజా కాదు, పుణ్యమూర్తుల రామకృష్ణ శాస్త్రి అలియాస్ రాకీ. ఆడేవాడు డూడ్, వసూలు రాజా గురించి పూర్తి డీటెయిల్స్ తెలిస్తే గానీ మనం ఏం చేయలేం. ఆడ గురించి ఆలోచించి ఏం చేస్తావు, దాని చేసి దండం పెడతావా? కారు ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తుంటే. ఆలోచిస్తూ కూర్చుంటే పనులవ్వు, రిస్క్ అయినా ఏదో ఒకటి చేయాల్సిందే. కరెక్ట్, ఏదో ఒకటి చేయండి. ఈ రోజుతో మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతే వీళ్ళ చేత అన్ని మాన్పించి తిరుపతి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను స్వామి. తిరుపతి కాదు, అన్నవరం కాదు. నేను దేవుడు నమ్మను, నాలో ఒకడు ఉన్నాడు, నేను వాడిని నమ్ముతాను. మళ్ళీ మొదలు. నైట్కి ఎలాగైనా కారు బయట తీసుకురావాలి. ఫిక్స్, ఈరోజు రాత్రికి ఎలాగైనా వసూలు రాజుకి బొట్టు పెట్టాల్సిందే. కుంకుమ తిలకం పెట్టేద్దాం. కారు బయటికి తీసుకొస్తే సరిపోదు, అందులో మన బ్యాగులు ఉన్నాయో లేకపోతే ఎవరిని కొట్టేశారు? ఈ డాన్ దాచిన వస్తుంది కనిపెట్టడం కష్టం కాదు, అసాధ్యం. అవును, పెట్టింది మన సీక్రెట్ ప్లేస్లోనే కదా. ఆ కారు మనకు కావాలి, మన కారు మనకు కావాలి. ఎలాగైనా రాత్రి కారు కొట్టేయాలి. ప్రస్తుతానికి ఏం చేద్దాం? ప్రస్తుతానికి ఏం చేద్దాం? ప్రస్తుతానికి ఏం చేద్దాం? చీకటి పడే వరకు వెయిట్ చేద్దాం. లోపల ఉన్న కార్ ఓకే, ఇదిగో ఇవన్నీ. ఈ లాస్ట్ లో ఉన్నది మన రెడ్ ఫోర్డ్. రెడ్ రెడ్ పెట్టచ్చుగా, కన్ఫ్యూజ్ గా ఉంది.
ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు అవసరం అయింది. బ్రెయిన్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ లోకి నైట్ ఎంటర్ అవ్వాలంటే మన వెనకాల ఉన్న ఈ గోడ దూకడమే సేఫ్. ప్లాన్ పూర్తిగా చెప్పు. ఇడిగేసింది. వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోరు. వేస్ట్. రాకీ గేటు తీసే ఉందా? సూపర్. ఎందుకు వచ్చిన ఇదిగో శ్రీలక్ష్మి, చిన్నప్పుడు మా అమ్మ నిన్న పెట్టులో దాచిన డబ్బుల్ని చంపినిస్తూ లాగేసాను తెలుసా? కదా ఎవరు అడిగాడు? పిన్నిస్తే కార్ ఓపెన్ చేస్తాడు. కాదు, డోర్ ఓపెన్ చేస్తా. గుడ్ నైట్. హలో. అరే ఫిష్ వెంకట్, మిడ్ నైట్ ఫోన్ చేసావేంట్రా? నిద్ర పట్టలేదా? అది కాదన్నా, నేను చెప్పే విషయం ఉంటే నీకు నిద్ర పట్టదు. ఇలా వసూలు రాజు అని టెన్లా ఉంది నీ పెట్టే. ఏమున్నావురా మళ్ళీ చెప్పు. ఇక్కడనే డజన్ మంది ఫ్రెండ్స్ ఉన్నది. ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకొని కారు ఇచ్చుకోపోనీకి వచ్చినట్టుందన్నా? రే, వాళ్ళని నువ్వు ఫాలో అవుతా ఉండు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నా. గైస్, ఈ షెడ్ లో వాళ్ళందరికి మత్తెక్కి ఆకలైపోతుంది. నేను ఇచ్చిన గంజే ప్యాకెట్ మంటలో పడింది. తాళం దీనికి ఉందండి. ఏంటి, డోర్ తీసేందరా? వెయిట్ లేదు, ఒక గీత వచ్చేస్తుంది. కారు ఓపెన్ చేయి. ఇవన్నీ ట్రై చేసే లోపు వసూలు రాజు గడు వచ్చి గుడ్ మార్నింగ్ అంటాడు. మళ్ళీ ఏంట్రా ఆ కార్? ఎక్కడ ఉంది? ఎదురు షెడ్ లో. మరి ఇటుతో ఒకటి ఎందుకు? ఇక్కడ ఏమన్నా గోడ హైట్ తక్కువ, నడువునే పొంద నీకు. నడువునిప్పు కాదు, మూలసే పొంద నీకు. ఇక్కడ కావాలా? ఐఎమ్ నాట్ ముఖేష్. నో టొబాకో, ఓన్లీ గ్రాస్. స్టిల్ ఐ డోంట్ స్మోక్, యూ స్మోక్. నీ కర్మ. మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు. సేమ్ ఇయర్ డోర్. బంబోలేనా?
చీమంగుడితే బొలేనా అది శివుడి ఆజ్ఞే మన ఐటమ్ సేఫ్ బ్యాగ్ దువైపు కనుక్కో ఏంటి ఇలా ఉండిపోయాడు మా కార్లో పెట్రోల్ అయిపోతే ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి కదా వాళ్ళు అడిగింది మనల్ని కదా దాక్కోపే సారీ ఎవరా మీరంతా ఎవరిదిరా మీదే సార్ మరి క్వశ్చన్ ఎవరు అడగలరా మీరే ఎవరు అడిగితే ఏంట్రా నీకు ఆన్సర్ దొరికిందా లేదా లాజిక్ ఇది నాటెన్నో ఇక్కడ క్వశ్చన్ నేనే అడగాలి బయటికి రానరా అందరు బయటికి రండి ఇంత మంది ఉన్నారేంట్రా పార్కులు సినిమా హాల్లో కనిపించే జంటలు ఇక్కడికి వచ్చాయంటి అంటే సిటీలో మంచి సినిమాలు ఏమి ఆడలేదా అందరిలా రండి వెనకెళ్ళండి అందరూ లైన్ లో నించోండి మిమ్మల్ని ఎక్కడో చూసా మార్నింగ్ మ్యూజిక్ పొద్దున జయ భద్రకాళి బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇప్పుడు పాడండిరా స్మోక్ స్మోక్ గంజాయి గంజాయి ఎఫెక్ట్ పాడండిరా బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్ బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్ బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్ బంబోలేనాథ్ మీరు పాడడం లేదండిరా ఇప్పుడు వస్తుందా గన్పెట్టర్ కేసే ఇప్పుడు వచ్చేస్తుంది అందరు పాడండిరా బంబం బోల శంకం మోగలే డం డం డోలే చల రేగిలి బంబం బోల శాంతి లక్ష్యం వివేక్ చాలా భయంగా ఉంది గట్టిగా పట్టుకో నువ్వు వచ్చు మహాలక్ష్మి లా నేను శ్రీలక్ష్మినే శ్రీలక్ష్మి ఇక్కడ ఏదో గనగాలు వస్తాడు జాగ్రత్త దాక్కు అది నేనే శ్రీలక్ష్మి ప్రవీణు
వాళ్ళ బాబు దగ్గర డైమండ్ కొట్టేసామని శ్రీలక్ష్మి మళ్ళీ ఫాలో అవుతూ వచ్చింది. డైమండ్ లేదని చెప్పాను అంతే. డైమండ్ అంటరా, డైమండ్ 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 శ్రీలక్ష్మి ఫిగర్ డైమండ్ లో ఉందని చెప్పారా? చంపేశా, చంపేయండి ఆ ఫిగర్ డైమండ్ చెప్పడం. చంపేశారా మొత్తం మ్యాక్సింగ్ మ్యాక్సింగ్ చెప్పేయండి. అయితే నాకు శ్రీలక్ష్మి కావాలి, శ్రీలక్ష్మి కావాలి, నాకు శ్రీలక్ష్మి కావాలి. అదే ఫోట్కార్, అందులోనే బ్యాగ్ ఉంది. అదే ఫోర్ కార్, అందులోనే బ్యాగ్ ఉంది. నాకు శ్రీలక్ష్మి కావాలి రే, నాకు శ్రీలక్ష్మి కావాలి రా. రే రంకు మొగుడు రామ్స్వామి, నా దగ్గర శ్రీలక్ష్మి లేదు, డైమండ్ లేదు, నన్ను వదిలేరా? బ్యాగ్ లేదు. నాకు శ్రీలక్ష్మి కావాలి. శ్రీలక్ష్మి నా గర్ల్ ఫ్రెండ్ సార్, ఎలా సార్ కుదరదు సార్. బ్యాగ్ లేదు. నాకు శ్రీలక్ష్మి కావాలి. నాకు శ్రీలక్ష్మి కావాలి. బ్యాగ్ లేదు. ఒడ్రే బక్కర తొక్క, బ్యాగ్ లేదు. బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉంది. హలో, దిస్ ఇస్ మై నేమ్. ఒకటి హంగ్రీ, ఒకటి దిస్ వన్, దిస్ వన్ ఓపెన్ ఆఫర్. ఆర్ గర్ల్స్ నో టచింగ్, ఎక్స్క్యూజ్ మీ, నో సెక్స్, ఓన్లీ చిప్స్. ఏమైందిరా, అరే నీ గట్టిగా ఏమైంది? అరే నువ్వే చెప్పినావు కదా నా పాప మీద కళ్ళేసి ఉంచుమని. నా పాపనా, మన బ్యాగనా? అమ్మ నా బ్యాగు. సార్ మీ బ్యాగ్ని, మీ అమ్మాయిని, మీ బ్యాగ్. ఏది బాబు రెండు సార్లు నీ అమ్మ నీ బ్యాగు, నీ అమ్మ నీ బ్యాగ్ అంటున్నావు? ఏమైందమ్మా? మీ అమ్మాయిని, మీ బ్యాగ్, మీ అమ్మాయితో బ్యాగ్ని ఆ కిడ్నాప్ చేస్తుంటే కాపాడాను సార్. హైలీ హెవీ రిస్క్ సార్, ప్రామిస్. థ్యాంక్స్ బాబు, నీ $200 తెచ్చుకోలేను. ఎవరు మీరు? నమస్కారం సార్. ఏంటి మ్యాటర్? మా అమ్మాయి లవ్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం సార్. ఏమా, ఏమైనా ప్రాబ్లమా? సేమ్ సార్, సేమ్ సేమ్ సార్, సేమ్ 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 సార్. ఆకలి తింటాకేమైనా ఉన్నాయా? ఆకలి వేస్తుందా? మరి ఆ సంఖలో ఏంటి, చేతిలో ఏంటిరా? ఇది ఫుడ్, ఇంకా ఆకలి వేస్తుంది. రే పోలీసులు వచ్చేస్తున్నారు, జాగ్రత్తగా డీల్ చేయి. మన చాలా కేసులు. ఎక్స్క్యూజ్ మీ, ఇక లోపల బిగ్ ఇష్యూ జరుగుతుంది అనుకున్నాం, సాల్వ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏం లేదు. ఎలా తాగకపోతే మహల్ తెల్లారితే ఏమీ గుర్తుండదు. కాబోయే డాన్ని పట్టించుకోలేదంటరా? వీళ్ళు గుర్తుపట్టకపోతే ప్రపంచంలో ఎప్పుడు గుర్తుపడాలి? నేను డాన్ ఎప్పుడు? ప్రాబ్లమ్స్ లేకుండా నెగ్గితే అది విక్టరీ.
లక్ష ప్రాబ్లమ్స్ నీకు దాని హిస్టరీ పోలీసులు వచ్చారు మనం అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోవాలి పోలీసులు వచ్చేస్తున్నారు రేయ్ పోలీసులు వస్తున్నారు మనం అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి పద నా ఫీమేల్ సింగర్స్ ఏవి నా చిప్స్ ఏవి రే పోలీసులు వస్తున్నారు మొత్తం నేను మేనేజ్ చేస్తాను మీరు సైలెంట్ గా ఉండండి Sir, actually we came here because we have to Chess! ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఎప్పుడో సే అయిపోదాం అండ్రా బై ఇంగ్లీష్ రాదా బం భోలేనాథ్ బం భోలేనాథ్ అండ్ మై హార్ట్ బం భోలేనాథ్ బం భోలేనాథ్ ఇన్ మై హార్ట్ Hey, Asai. ఈ టైంలో నా డెన్ లోకి రావడానికి ఎంత ధైర్యం రా పాము పోలీసులు నీ ఫోర్డ్ 1243 కార్లో దొంగ నోట్లు స్మగ్లింగ్ అవుతున్నట్టు ప్రూవ్ అయింది హ్యాంగోవర్ పెగ్ అయిపోతే మన నిద్ర పట్టదు ఇప్పుడు ఎట్లా హైవే దాబాలో దొరుకుతుంది బాబా లేవక ముందే మనం వేసేసి వచ్చాడు అంతే ప్రయాణికులకు పెడుతున్న తాగి బండి నడిపిన యాక్సిడెంట్ జరుగు పులుసులు వచ్చారండి అమ్మ బటర్స్ కాచ్చు ఇది మా బాబా అయితే బాబా 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 ఇంకా రావా సార్ నేను మీ అమ్మాయిని ఆవిడ బ్యాగ్ని కాపాడుతుంటే నా బ్యాగ్ పోయింది సార్ దాంట్లో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ నా లైఫ్ మొత్తం ఉంది సార్ మొన్నే గూగుల్లో జాబ్కి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాను సార్ 60,000 జీతం సార్ అరే బాబు ఇప్పుడు ఏమైందయ్యా నువ్వెంత గొప్ప పని చేసావో నీకు తెలుసా ఏంటి సార్ గొప్పని ఎల్లుండి అమలాపురంలో నా పెళ్లి చూపులు ఉద్యోగం లేకపోతే పిల్లలు ఎవరు ఇస్తారు సార్ నేను ఇస్తాను రాజా నా డబ్బుని పరువుని కాపాడావు నా కూతురు శ్రీలక్ష్మి చేసుకుంటావా సరే సార్ మీ ఇష్టం అలా కానీ హండి బే హండి అమ్మ సార్ ఈ ప్రాసెస్ లో నా సర్టిఫికేట్లు కూడా పోయినాయి మీకు ఇంకో కూతురుందా మా ఇంట్లో పరిమర్శ ఉందిరా చేసుకో ఏంట్రా మీరు మీ అవతారాలు స్వామి శరణమయ్యప్ప ఇప్పుడు చెప్పరా డాన్ కృష్ణ గ్రేట్ అన్న రే ఈడికొచ్చిన క్లారిటీ సిటీ మొత్తం తెలియాలంటే బయట బోర్డు మార్చండి లోపల ఉన్న ఎలారాజా ఫోటోలు తీసి ఈ డాన్ ఫోటో పెట్టండి రా మరి తోబే పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందా చెప్పగా వస్తారా మీ అందరూ నన్ను వెర్రి వెతవలు చేసి ఆడుకుంటారా బాబా నేను వచ్చేసా ఏంటి స్లో మోషన్ లో వస్తున్నారు పోలీసు వాళ్ళు రాడ్స్ ఏమన్నా కనీసం నువ్వైనా వచ్చు బాబా నన్ను చూడటానికి చిచ్చి అందుకాదు బాబా సంతకం కోసం వచ్చిన అదే మొన్న మా కార్ యాక్సిడెంట్ అయింది కదా బావా ఇన్సూరెన్స్ వాళ్ళు నీ సంతకం అడిగారు అందుకొచ్చిన బావా అది నాకు అనవసరం బయటికి వచ్చాక ఏది ఎలా తీసుకురావాలో నాకు తెలుసు తెలుసు నాకు కావలసింది నా కార్ ఆ రోజు బయటికి ఎవడు తీసాడన్నది నేను చూసుకుంటా బావా దీని స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఎవడో నేను చూసుకుంటా నేను చూసుకుంటాడు కొత్తడంట